సార్ సుకుమార్ గారి స్టేట్మెంట్ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ని చూపిస్తూ వీళ్ళు ఒక రంగస్థలం తీగారు అన్నారు అది ఒక టీమ్కి ఇచ్చే కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో మేము ఊహించగలం మీ సైడ్ నుంచి ఏం చెప్తారు అంటే అదంతా సార్ అదంతా సుక్కుసారి గొప్పతనం అండి ఎందుకంటే ఆయన సినిమాకి మేమేమో రాసేది ఉండదు ఆయన నుంచి నేర్చుకునేది ఉంటుందండి అండి నుంచి అప్పుడు డిస్కషన్ దగ్గర ఉంటాం ఉంటాము సార్ డిస్కషన్ చేస్తూ ఉంటే స్టోరీ అరే మనకి ఎందుకు రాలేదు ఈ ఐడియా అని నేర్చుకోవడం కానీ ఆయన వాష్రూమ్కి వెళ్ళి వస్తే ఒక ఐడియా చెప్తాడండి అరే భలేరా సుఖు సార్ అంటే నేను బుచ్చుబాబు డైరెక్టర్ అనే కన్నా బుచ్చిబాబు సుకుమార్ అసిస్టెంట్కే వాల్యూ ఎక్కువ ఇస్తానండి అలా ఉండడానికి అలా ఉండడానికి ఎందుకంటే మా గురువుగారు అంత కష్టపడి కూడా క్రెడిట్ పక్కడికి ఇచ్చేస్తూ ఉంటాడండి అది ఎంతో గొప్ప హార్ట్ ఉంటేనే కానీ జరగదండి అది మీరు ఒక ఆయన శిష్యుడిగా అంటే ఆయన దగ్గర మ్యాథ్స్ నేర్చుకోవడానికి మొదలైన మీ ప్రయాణం ఇప్పుడు ఉప్పిన వరకు సాగింది ఒకసారి ఈ జర్నీని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఎలా అనిపిస్తుంది బుచ్చిబాబు గారు మీరు చెప్తుంటేనే నా కళ్ళమ్మ నీళ్లు అండి ఆ ఫీల్ వచ్చింది అంటే అది గొప్ప అనుభూతి అండి అంటే అది అదే అంటే ఓ మనిషి ఒక మనిషి అనుకుంటే ఏదన్నా సాధించవచ్చు అన్నదానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చేమో అండి నేను సుఖసార్ ధర అస్టాటర్గా జాయిన్ అవ్వాలనుకున్నాను జాయిన్ అయ్యాను నేను డైరెక్టర్ అవ్వాలి లాగా అనుకున్నాను అవ్వాను దాని వెనకాల కష్టం ఉంది దాని వెనకాల ఇష్టం ఉందండి అన్ని అంటే అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అండి అన్ని అంటే ఇండస్ట్రీకి వస్తా అన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందో ఒక జనరల్ ఒపీనియన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ బజ్ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు వస్తున్న హైప్ చూస్తున్నప్పుడు మీ ఫ్యామిలీలో ఎలాంటి మూమెంట్స్ ఉన్నాయండి మా అమ్మగారికి మా నాన్నగారికి అంత సినిమాల గురించి ఏమంత ఏమి ఉండదండి మా అమ్మగారు నేను కడుపులో ఉన్నప్పుడు తెగ చూసేవారంట అంత ముందు చూసేవారంట ఇంకా నేను పుట్టిన తర్వాత సినిమాలు చూడడం మానేశారు బట్ మా అమ్మగారు ఇప్పుడు ఒకటే కాల్ చేసి అంటారండి దేవుడు దాన్ని పెట్టుకున్నావా దత్తాత్రేకి ధనం పెట్టుకో దుర్గామాతకి ధనం పెట్టుకో అంటారు సినిమా హిట్ అవుతుందిలే అంటారు తప్ప వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారంటే సినిమా చేసి ఇంటికి వచ్చే డైరెక్టర్ అయిపోయేవు కదా ఇంకెందుకు అంటారండి అంటే మా అమ్మగారు ఒకటండి బుచ్చిబాబు నువ్వు డైరెక్టర్ అయ్యా మాట ఒకటి చెవిలో వేసారా సరిపోతుంది అంటారు కానీ డైరెక్టర్ అయిపోయా ఇంకేం చేస్తాం అయిపోయాడు కదా వచ్చేచ్చు కదా అన్నట్టు ఉంటుంది తప్పండి మళ్ళీ ఇంకో సినిమా చేస్తానని కూడా తెలియదు అండి వాళ్ళకి అది వేరే ప్రపంచం అసలు అంతే అండి అంటే చెల్లి డాక్టర్ నేను చెల్లి అండి ఓకే అండి ఎలా ఉందండి చెల్లి దగ్గర నుంచి చెల్లి అనేదండి మా చెల్లితో అనివ్వండి నేను అంటే అన్ని డాక్టర్ అన్ని వెళ్తుంటే మా చెల్లి క్లినిక్కి వెళ్తుంటాను ఇవ్వరు ఏమనివారంటే డాక్టర్ గారు వాళ్ళ అన్నయ్య అనివ్వారు నేను అనివ్వండి డాక్టర్ గారు అన్నయ్య కదా డైరెక్టర్ గారు చెల్లి అమ్మాయి అంటుందా అంటారు చూడండి నేను అంటే ఇప్పుడు అది చెప్తుందండి మా నాన్న నన్ను అందరూ నిన్నలో డాక్టర్ గారు అనివారు డైరెక్టర్ గారు చెల్లి అంటున్నారు అని చెప్తుందంటే చాలా హ్యాపీగా వచ్చింది ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఒక హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి డ్యాన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఈ కథలు అవన్నీ కుదిరాయా ఈ కథలో నిజంగా చెప్పాలంటే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడుకున్న ఒక లవ్ స్టోరీ అండి ఇది దీంట్లో ఫైట్స్ ఉన్నాయి ఫోర్ ఫై ఫోర్ ఉన్నాయండి అంటే త్రీ ఉంటాయి త్రీ సాలిడ్ ఫైట్స్ ఉంటాయి అది కూడా ఎలా ఉండాలో అలా ఉంటాయండి ఆ కమ్యూనిటీలో జరుగుతుంటే తోసుకోవడాలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి తప్పండి గాల్లో ఎగిరి కొట్టడానికి ఏమి ఉండవు కానీ ఉన్న ఉన్నా ఉంటాయి అంటే ఈ సినిమా లవ్ స్టోరీ జరుగుతుండగానే సబ్కాన్షియస్గా కమర్షియల్గా ఉంటుందండి సినిమా విజయ్ సేతుపతి గురించి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ కదండి ఓన్లీ ఇండియా ఇండియా మాట్లాడుతుంది అంటే మన ఇండియాలోనే ఒక ఫైనస్ట్ ఆర్టిస్ట్లో ఒక అతను అతను సో ఆయన ఆయన డైరెక్ట్ చేయటం ఒక డెబ్యూ డైరెక్టర్గా మీకు దొరికిన అవకాశం అయ్యో ఆయన నిజంగా చెప్తాను కదండి ఉప్పెన్ నాకు ఏదైనా మెమరీ గిఫ్ట్ ఏమైనా ఇచ్చిందంటే అది సార్తో నేను యాక్షన్ కార్డ్ చెప్పడం అండి అంటే ఆయన యాక్ట్ చేస్తుంటే నేను కట్ చెప్పలేనండి యాక్షన్ చెప్తాను కదండి కట్ చెప్పలేనండి అంత సూపర్ బ్యాక్ చేస్తారు ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ అంటే ఏమైనా డేట్స్ ఇష్యూ అయితే కనుక నేను అంటే చాలా వన్ డే ఆయన డేట్ ఇచ్చాడంటే ఒక సిక్స్ మంత్స్ మళ్ళీ ఎవరు వాళ్ళకి వెళ్ళాలంటే అంత టైం పడద్దు అండి అలాంటిది ఆయన వన్ డే ఇచ్చి నాకు మళ్ళీ నువ్వు కంగారు పడుకు మళ్ళీ చూసుకో క్లైమాక్స్ నేను మళ్ళీ కాల్ చేస్తూ వస్తాను నేను ఆయన కాల్ చేయడానికి భయపడినా సరే ఆయనే కాల్ చేసి ఏంటి వచ్చిందా నీకు సరిపోయిందా నేను మళ్ళీ రావాలా పెట్టుకుంటావా షూటింగ్ ఇలాంటి అన్ని సపోర్ట్ ఇచ్చేవారండి అంటే ఇంకా అది నా మెమొరబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే విజయ్ సార్తో గడిపిన ఆ క్షణాలండి కృతి ప్రాజెక్ట్లోకి ఎలా అడిషన్స్ త్రూ వచ్చిందా లేకపోతే ఆ అమ్మాయి ఎంట్రీ ఎలా జరిగింది లేకపోతే ఇంకెవరైనా తెలుగు వాళ్ళని ఎవరైనా ట్రై చేశారా నేను తెలుగు తెలుగు అమ్మాయి కావాలని చెప్పాం సార్ నేను మా గురువు గారు తెలుగు అమ్మాయి కావాలా తెలుగు అమ్మాయికి లైఫ్ ఇస్తే లైఫ్ అంటే కదండి కదండి మాట మాట్లాడే ఛాన్స్ ఇస్తే వాళ్ళు చెప్పుకుంటారా ఒక తెలుగు అమ్మాయి మన తెలుగు అమ్మాయి కూడా వచ్చింది మన తెలుగు అని అంటే ఇలాంటి కథతో ఒక తెలుగు అమ్మాయి ఇస్తే ఆ అమ్మాయికి లైఫ్ కెరీర్ చాలా మారిపోతుందండి అండి కెరీర్కి ఇప్పుడు క్రితికి ఎలా మారిందండి అంటే నేను రాసుకున్నప్పుడే నమ్మేనండి ఇది అంటే ఉప్పెన స్టోరీ రాసుకున్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చాలా బలంగా రాశానండి నాకు చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఆశీ సంగీతాలు నా జీన్ కోట్స్ మాట అండి ఈ సినిమాలో అంత నా లోపల నుంచి వచ్చిన కిట్సాలు ఇద్దరు అప్పుడు పూరి కనెక్షన్ అప్పటికే నేను తెలుగు అమ్మాయి దొరుకుతూ లేదండి దొరుకుతూ లేదు ఒక తెలుగు అమ్మాయి అని అనుకున్నాం మనీషా అని తను సెట్ అవ్వలేదు పాపం అంటే ఎందుకో నాకు ఎందుకో తిన్న టూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదనిపిస్తుంది అండి ఆ టైంలో మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే సార్ ఇది ఇది నాకు అంటే ఆయన చెప్పారు అప్పటికే క్రితి పూరి కనస్ట్ నుంచి కార్తీక్ అని ఒక ఆయన ఉంటారు అబ్బాయి అబ్బాయి నాకు చూపించాడు ఫొటోస్ చూపిస్తే నేను అప్రోచ్ అయ్యాను అంటే ఫోన్లో మాట్లాడుతున్నాను కృతి మదర్ నాకు రోజు టచ్లో ఉంటున్నారు నేత మీతో మాట్లాడాలి సార్ అని మెసేజ్లు పెడుతున్నారు క్రితి కాలేజ్ నుంచి వచ్చింది మీతో మాట్లాడుతుందంటే నేను ఇక్కడేమో ఒక అమ్మాయి ఉంది ఆల్రెడీ అక్కడ ఎలా మాట్లాడతాను నేను అవాయిడ్ చేస్తూ వస్తున్నాను అవాయిడ్ చేస్తూ వస్తున్నాను రోజు నేను మెసేజ్ నేను మెసేజ్ ఉంటాయి మొబైల్లో కూడా చేసాను సార్ ఐ వాంట్ టు టాక్ టు యూజ్ సార్ అంటే మాట్లాడాలి బట్ ఏంటంటే ఇక్కడ అర్థం కావట్లేదు నా సిచువేషను ఒకరోజు ఒకరోజు సార్ దగ్గరికి వెళ్ళి అన్నానండి సార్ ఇది సిచువేషన్ అంటే అని చెప్పారండి నైట్ వన్ థర్టీ టూ మీతో మాట్లాడాలంటే రారా అన్నారండి ఇంటికి ఇంటికి వెళ్తే సార్ చెప్పారండి ఒకరే నీకు నాకు అన్నట్లకన్నా సినిమా పెద్దదరా సినిమా ఏది కోరుకుంటుంది అది చేయాలా సినిమాకి అన్యాయం చేయకూడదు నీకు అనిపిస్తుంది కదా కొత్త అమ్మాయికి వెళ్ళిపో అప్పుడు నేను క్రిత వాళ్ళని రప్పించడం జరిగింది క్రితీని చూశానండి నచ్చింది చాలా బాగా నచ్చింది మళ్ళీ మన తెలుగులో సెట్ అవుతుందా సెట్ అవుదా అని అనిపించింది అండి డౌట్స్ ఉన్నాయి కొన్ని కొంతమంది కూడా డౌట్స్ పెట్టారు నార్త్ ఇండియన్ అమ్మాయి కదా అంటే ఏముంటాయి ధైర్యం చేద్దాం మనం వెళ్ళిపోదాం నమ్ముదాం చేపించుకుందాం అన్న అనుకున్నానండి ఆ అమ్మాయి కూడా అలా కష్టపడింది సక్సెస్ అవును సార్ అవును సార్ అంటే తెలియని ఇన్నోసెంట్ సార్ ధైర్యం అని కూడా చెప్పలేనండి అంటే ఇప్పుడు స్క్రిప్ట్ కూడా ఇన్నోసెన్స్ నా ఇన్నోసెన్స్ అండి నా ఇంటెలిజెన్సే కదండి మీరు ఇప్పుడు మెగా కంపౌండ్లో హీరోని లాంచ్ చేశారు కాబట్టి ఒక ఏమైనా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అడిషనల్ ప్రెజర్ ఏమైనా ఫీల్ అయ్యారా బుచ్చిబాబు గారు సార్ అంటే ఎప్పుడు అక్కడ నుంచి ఏమీ రాలేదండి చిరంజీవి సార్ దగ్గర నుంచి కానీ ఏమీ రామ్ చరణ్ గారు కాని రామ్ చరణ్ గారు ఎప్పుడైనా కాల్ చేసినా ఎలా వస్తుందో స్క్రిప్ట్ అని అడిగారు కాని చిరంజీవి గారు కూడా జాగ్రత్త చేసుకోమన్నారు కాని అండి ఇలా ఏమి ప్రెజర్ అసలు ఎప్పుడు ఏం పెట్టలేదండి జాగ్రత్త జాగ్రత్త ఏం కంగారు పడకు జాగ్రత్తగా చేసుకో ఏం కాదు ఇట్టు కొట్టాలి ఈ మాటలేనండి వాళ్ళ ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేశారు ఆ కాన్వర్ చేసిన ఎలా జరిగింది ట్రైలర్ చూసి ఆయన ఏమన్నారు ట్రైలర్ చూసి ఆయన బాగా నచ్చిందండి బాగా నచ్చి ఇట్టు ఇట్టు కనిపిస్తుందిరా అన్నారండి థ్యాంక్ యూ సార్ అని అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎన్టీఆర్ గారు ఇంకా అసలు మాట్లాడడం లేదు రేపు ఎన్ని గంటలకు వస్తామని అన్నారండి అంటే సార్ లెవెన్ అని చెప్పామండి వెళ్ళాం మళ్ళీ నైట్ కాల్ చేశారండి రబ్బాయి లెవెన్కి వస్తున్నావా రేపు అన్నారండి వస్తున్నా సార్ నేను అంటే జల్దీ అన్నారండి నేను వైష్ణవ్ హీరోయిన్ స్టార్ మహిళ ప్రోగ్రామ్కి వెళ్ళిపోమాటండి ఆయన మేము లెవెన్ థర్టీకి వచ్చి అంటే టెన్ థర్టీ నుంచి వచ్చేస్తున్నారంట మా కోసం వచ్చి అంటే వైష్ణోకి కూడా ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం అండి ఎన్టీఆర్ గారు కూడా వైష్ణవ్ అంటే చాలా ఇష్టం అండి అది కూడా రిలీజ్ చేయడానికి ప్లస్ అయింది ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది అంటే చానాళ్ళు స్తబ్దుగా ఉన్న ఇండస్ట్రీని ఒక్కసారి రియాక్టివేట్ చేసింది ఉప్పెన అంటే క్రాక్తో మొదలైంది ఉప్పెన్తో ఇంకా అది రియాక్టివేట్ అయింది ఓవర్సీస్ మార్కెట్ కూడా ఉప్పెన చాలా స్ట్రాంగ్గా ఓపెన్ చేస్తుందని తెలుస్తుంది ఫైనల్గా అంటే టెన్షన్ అయితే చాలా ఉందండి అందరికీ ఉప్పెన్ నచ్చదు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది ఒక నార్మల్ లవ్ స్టోరీ అండి ఒక నార్మల్ లవ్ స్టోరీ వెళ్తే అన్ని ఎమోషన్స్ మీకు ఎక్కడ బోర్ కొట్టినావో ఏసీని కూడా బోర్ అనిపించదు కథతో ట్రావెల్ అవుతూ వెళ్తారు ఒక మంచి అనుభూతి పొందుతారు ఎండింగ్ రాబోతుందని మాత్రం ఫీల్ అవుతున్నాను అండి అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి లాక్డౌన్ తర్వాత చూసే ఒక మంచి సినిమా కింద అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అండి మీకు కూడా అది కని నమ్ముతున్నాను Thank you, Thank, Thank you, sir. Thank you, sir. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Baska. Please, subscribe to, Please uh, subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.